నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేదు. ఇంకేముంది, లక్ష ఓట్ల మెజారిటీ తథ్యమనుకున్న అధికార వైసీపీ నాయకుల అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ లక్ష్యం చేరేందుకు మంది మార్పులాన్ని పెద్ద ఎత్తున దింపి తాయిలాలు పంచిపెట్టినా వైసీపీ నేతలు పప్పులుడకలేదు. ఆ నేతలు ఊహించినట్లు లక్ష ఓట్ల మెజారిటీ కాకుండా 82,888 ఓట్ల మెజారిటీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలని టార్గెట్ నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్ ఓడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గట్టి పోటీ ఇచ్చామని జబ్బలు చర్చుకుంటున్న బీజేపీ కూడా 19,332 ఓట్లతోనే సరిపెట్టుకుంది. 2019 ఎన్నికల్లో కేవలం 2,000 పైచిలకు ఓట్లు నోటాకొచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్యకు రెండింతల ఓట్లు నోటాకు వేసి అభ్యర్థులందరినీ ఆత్మకూరు ఓటర్లు వ్యతిరేకించడం విశేషం. లక్ష మెజారిటీ కోసం సర్వశక్తులు ఒడ్డిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఆత్మకూరులోనే బస చేసినా గతం కంటే 18% పోలింగ్ తగ్గిపోయింది. దీంతో 82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. 19,332 ఓట్లతో బీజేపీ సరిపెట్టుకోక తప్పలేదు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. సాంప్రదాయం ప్రకారం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో వైసీపీ, బీజేపీ, బీఎస్పీలతో పాటు మొత్తం 14 మంది నిలిచారు. టీడీపీ బరిలో లేకపోవడంతో లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని వైసీపీ అగ్రనాయకులు భావించారు. ఆ లక్ష్య సాధనే ధ్యేయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఆత్మకూరులోనే మకాం వేసి ప్రచారం ఊదరగొట్టారు. నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లో మండలానికి ఓ మంత్రి, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇంత చేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం, మంత్రుల రోడ్ షోలు వెలవెలబోవటం, ప్రజా వ్యతిరేకత వ్యక్తమవటంతో ఓటర్లకు వైసీపీ నేతలు తాయిలాలు కూడా ఇచ్చారు. ఓటుకు 500 చొప్పున నియోజకవర్గంలో మొత్తం 80% మందికి పంపిణీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానికంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ధాన్యం అమ్మిన రైతులకు బకాయిలను వెనువెంటనే చెల్లించేశారు. జిల్లా మొత్తం ఎంతో మంది రైతులకు బకాయిలు ఉండగా కేవలం ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఇవ్వడంపై జిల్లా అంతటా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక కాంట్రాక్టర్ల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా వారికి బిల్లులు మంజూరు చేశారు. ఇంత చేసినా పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో జరగకపోవడం గమనించదగ్గ అంశం. 2019 ఎన్నికలతో పోలిస్తే 18% పోలింగ్ తగ్గి దాని ప్రభావం విక్రమ్ రెడ్డి మెజారిటీపై పడింది. ఈ ఉప ఎన్నికలలో నోటాకు ఎక్కువ మంది ఓట్లు వేశారు. 2019లో 2,000 పైచిలకు మాత్రమే నోటాకు ఓటు వేస్తే ఇప్పుడు 4,179 మంది నోటాకు వేసి అభ్యర్థుల పట్ల తమ తిరస్కరణ తెలియజేశారు. టీడీపీ పోటీలో లేకపోవడం వైసీపీపై వ్యతిరేకతతో ఎక్కువ నోటా వైపే మొగ్గు చూపారనే అంచనాలొస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా నోటాకు 3 ఓట్లు రావడం గమనార్హం. ఈ ఉప ఎన్నికలలో కమలనాథులు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. 40,000 నుంచి 50,000 ఓట్లు సాధించి రాష్ట్ర పార్టీలో కొత్త ఊపు తీసుకురావాలని భావించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్తో పాటు అగ్రనేతలు దగ్గుబాటి పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఒక దశలో గెలుపు తమదే అని చెప్పుకున్నారు. అయితే వీరి అంచనాలు తలకిందులయ్యాయి. సర్వశక్తులు ఒడ్డి పోరాడినా కేవలం 19,332 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే బీజేపీకి కొంత ఊరటిచ్చే అంశమేంటంటే 2019 ఎన్నికల్లో బీజేపీకి 2,000 పైచలకు ఓట్లే పడ్డాయి. టీడీపీ బరిలో లేదు కాబట్టి అసంతృప్తి ఓట్లు బీజేపీకి పడ్డాయనే వాదన ఉంది. ఇక బీఎస్పీకి భావించినట్లే కేవలం 4,897 ఓట్లే వచ్చాయి. ఇక వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అత్యధికంగా 100,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని పందాలు కాసిన బెట్టింగ్ రాయళ్ల ఆశలు నీరుగారాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి వైసీపీపై కొందరు బీజేపీకి 15,000 ఓట్లు కూడా దాటవని మరికొందరు పందాలు కాశారు. నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ బెట్టింగ్ జోరు కొనసాగింది. పోలింగ్కు ముందు నుంచే కొంతమంది ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సర్వే చేసుకుని వెళ్లడం గమనార్హం. వైసీపీకి అత్యధిక మెజారిటీ వస్తుందని కొందరు, 10,000కు పైబడి మెజారిటీ దక్కుతుందని మరికొందరు పందాలు కాశారు. చివరికి అలా పందాలు కాసిన వారందరికీ ఎదురుదెబ్బే తగిలింది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.